శ్రీ గురుభ్యన రెండు వేల ఇరవై ఒకటి జూలై నెల ఒకటవ తేదీ గురువారంతో ప్రారంభమై పదిహేనవ తేదీ గురువారంతో అంతమయ్యేటువంటి ఈ మొదటి పక్షంలో కుంభరాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా తెలియజేయబోతున్నాను ఇక మొదటి పాయింట్కి వస్తే ఒకటవ తేదీ ఉదయం దగ్గర నుంచి మూడవ తేదీ ఉదయం ఆరు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది ఆర్థిక పరిస్థితులకు సంబంధించినటువంటి అంశాల మీద ఎక్కువ మీరు శ్రద్ధ చూపాలి రొటేషన్ కానీ ఒక్కోసారి నెలలో మొదటి వారంలో మొదటి రోజులైనప్పటికీ మొదటి మూడు రోజుల్లోనే ఒక్కోసారి సమస్యకి మార్గం అని ఆలోచన చేస్తుంటారు డబ్బు కటకటా ఉంటుంది ఆ సమయంలో కొంచెం ఆవేశము ఆందోళన కుటుంబ వ్యక్తుల మీద ఏదో కొంచెం కోపం వచ్చినట్టు మాట్లాడాలా అనేటువంటి ఆలోచనలు ఇలాంటివన్నీ కూడా గూడు కట్టుకుని ఉంటాయి కనుక అలాంటి ఆలోచనకు స్వస్తి పలకండి ఏదో ప్రకారంగా అవకాశాలు వస్తాయి ముందుకు వెళ్తారు పరిస్థితులు ఏమి ఆగవు కానీ అనవసరమైనటువంటి ఒత్తిడి టెన్షన్ పెరిగిపోతుంటుంది కనుక అలాంటి టెన్షన్కి లోన్ కాకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక రెండవ పాయింట్ మూడవ తేదీ ఉదయం ఆరు గంటల పద్నాలుగు నిమిషాల దగ్గర నుంచి ఐదవ తేదీ రాత్రి ఏడు గంటల ఒక్క నిమిషం వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది సోదర సమన్వయం సోదర సంఘీభావం రక్త సంబంధికులతో కొంతవరకు చాట్ చేయటం ఏదైనా సరే కొంతవరకు హ్యాపీ హ్యాపీగా ఉంటారు డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి అని మీరు అడగటం కానీ వారు కూడా అదే ప్రకారం అడగడం కానీ మీరు ఒకవేళ చెప్పినా చెప్పకపోయినా వారు మాత్రం అసలు చెప్పరు కనుక వారు చెప్పిన సంగతి ముందే తెలుస్తుంటుంది అందుకే అలాంటప్పుడు మీరు కూడా చెప్పకుండా కొంతవరకు దాచేసుకోవటం అనేది ఎంతైనా ఉత్తమోత్తమం కానీ మీరు చెప్పినా చెప్పకపోయినా మీలో ఉన్నటువంటి ఆలోచనలు రహస్యాలు ఎప్పటికప్పుడు అవతల వారు ఏదో ప్రకారంగా తెలుసుకుంటున్నారనే విషయం మాత్రం మీరు మర్చిపోకూడదు వారు ఏదో ప్రకారంగా తెలుసుకుంటారు తెలుసుకొని వారి పావులు వారు కదుపుతుంటారు అది మీరు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇక మూడవ పాయింట్కి వచ్చేసి ఐదవ తేదీ రాత్రి ఏడు గంటల ఒక్క నిమిషంతో ప్రారంభమై పదవ తేదీ అర్ధరాత్రి తదుపరి ఒంటి గంట రెండు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా ఇది ఏదో హోప్లెస్ హెల్ప్లెస్ ఉద్యోగం చేస్తారు చేస్తున్నారు చేయాలని అనిపించదు మానేద్దాం అనుకుంటారు మానేస్తే పరిస్థితి ఏమిటి కొంతవరకు ఆరోగ్యం కొంత సహకరిస్తుందా సహకరించదా సంతానం ఏమిటి వారిపైన శ్రద్ధ ఏమిటి డెవలప్మెంట్స్ ఏమిటి ఎలా చేయాలా ఏదైనా కొత్త వ్యాపారం పైన దృష్టి ఉంచుదామా వ్యవహారాలపైన దృష్టి ఉంచుదామా వ్యాపార వ్యవహారాలు కావచ్చు కాంట్రాక్టులు కావచ్చు అలాంటి వాటి మీద ఏమైనా దృష్టి ఉంచుదామా ఇవన్నీ ఊపిసిపోక కబుర్లాగా మీరు ఆలోచనలు వస్తుంటాయి ఎవరికైనా చెప్పడానికి కూడా అవి ఉప్పిసిపోక కబుర్లాగా చెబుతుంటారు కనుక కొంతవరకు ఆరోగ్య విషయాల మీద ఎక్కువ శ్రద్ధ ఉంచండి వాహన విషయంలో చిన్నపాటి లోపం అనేది ఉంది కనుక వేగాన్ని తగ్గించి నడపటానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా తొమ్మిదవ తేదీ ఆ రోజు ఆ అమావాస్య కనుక అది జ్యేష్ఠ అమావాస్య వస్తుంది కనుక ఆ రోజు జ్యేష్ఠ అమావాస్య శుక్రవారం ఆ రోజు రాహుకాలం టెన్ థర్టీ ట్వెల్వ్ రాహుకాలం ఉంటుంది కనుక అవకాశం ఉంటే ఇంగువ ఇంగువని కొద్దిగా వాసన చూడటానికి ప్రయత్నం చేయండి ఇంకా ప్రత్యేక ఎలాంటి నియమాలు అంటూ ఏమీ లేవు జస్ట్ ఇంగువని స్మెల్ చేయండి నాలుగైదు సార్లు అయినా చేయండి ఎప్పటి నుంచి టెన్ థర్టీ ట్వెల్వ్ ఈ మధ్యకాలంలో పదవ తేదీ అర్ధరాత్రి తదుపరి ఒంటి గంట రెండు నిమిషాల దగ్గర నుంచి పదిహేనవ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది చాలా చలాకీగా ఉంటారు దంపతుల మధ్య ఒక సరైనటువంటి అవగాహన కలుగుతుంది వ్యాపారస్తుల మధ్య సమన్వయం ఏర్పడుతుంది ఆ భాగస్వాములు ఒకరి విషయాలు ఒకరు చెప్పుకుంటారు అలాగే దంపతులు ఒకరి విషయాలు చెప్పుకుంటారు ప్రేమికులు కూడా చక్కగా మాట్లాడుకుంటారు చట్టాపట్టాలు వేసుకుని తిరగాలనుకుంటారు డెవలప్మెంట్స్ ఏ స్థాయిలో ఉన్నాయో దాని మీద కొంత దృష్టి ఉంచగలుగుతుంటారు ఇక రా బా రావాల్సిన బాకీల మీద ఇవ్వవలసిన బాకీల మీద కొంతవరకు అధికంగా టైం అంతా దాని మీద స్పెండ్ చేస్తారు ఇక ఆరోగ్య విషయాల మీద శ్రద్ధ చూపిన వలన అలాగే డాక్టర్లు ఇచ్చే నివేదికల వలన మీలో ఎలాంటి లోపాలు లేవని కూడా తెలుస్తూ ఉంటుంది కనుక మొత్తం మీద ఈ పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ నాలుగు రోజులు మాత్రం బెటర్మెంట్ రిజల్ట్స్ మాత్రం వస్తుంది చాలా సంతోషం ఉంటుంది జోష్ జోష్గా తిరుగుతూ ఉంటారు కనుక ఎక్కడా కూడా ఎవరితో ఎలా మాట్లాడాలా ఏమిటనేది చాలా చాకచక్యంగా అప్పటికప్పటికి సమయస్ఫూర్తిగా మాట్లాడటంలో మీకు మీరే దిట్టగా అనిపిస్తారు శుభం